ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో తొలునా ఆన్లైన్ సర్వే యాప్లో మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ ద్వారా మనము మరికొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు మరి ఆ అప్డేట్ ఏంటి ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి మనము ఎలా ఎర్న్ చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది తొలునా ఆన్లైన్ సర్వే యాప్ అండి మీరు గనుక ఈ యాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా ఈ సర్వే యాప్లో జాయిన్ అవ్వచ్చు మరి ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి మనకి సర్వేస్ అనేవి ఎలా వస్తాయి మనము పాయింట్స్ని పేటిఎం అమెజాన్ గిఫ్ట్ వాచర్స్కి ఎలా రీడింగ్ చేసుకోవచ్చు వాటి యొక్క పేమెంట్స్ ప్రూఫ్ని కూడా నేను మీకు ఆల్రెడీ వీడియోస్లో చూపించాను మీరు కనుక ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ అనేవి ఇస్తాను ఒకసారి ఆ వీడియోస్ని చూడండి ఈ తొలనా ఆన్లైన్ సర్వే యాప్లో మనకి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అప్డేట్ ఏంటి అంటే ఇంతకుముందు మనకి ఈ యాప్లో సర్వేస్ రివార్డ్స్ మై అకౌంట్ అనే మూడు ఆప్షన్స్ మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు మనకి పోల్స్ అనే కొత్త ఆప్షన్ని మనకి ఇందులో యాడ్ చేశారు లాస్ట్ వీక్లోనే ఈ పోల్స్ అనే ఆప్షన్ మనకి తొలునా యాప్ యాప్లో యాడ్ అయిందండి కానీ ఈ అప్డేట్ గురించి మనకి ఈమెయిల్ ద్వారా కానీ యాప్లో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు కొన్ని ఆన్లైన్ సర్వేస్లో లేదా యాప్స్లో మనకి అప్డేట్కి ముందే ఈమెయిల్ ద్వారా వాటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మరికొన్ని సర్వే ప్యానల్స్లో అప్డేట్ అనేది యాడ్ అయిన తర్వాత వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు లేదా ఒక్కోసారి ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వకపోవచ్చు ఒక్కోసారి మనమే అప్డేట్స్ గురించి యాప్లో కానీ వెబ్సైట్స్లో కానీ తెలుసుకు ల్సి ఉంటుంది మీలో ఎంతమందికి ఈ పోల్స్ అనే ఆప్షన్ యాడ్ అయ్యిందో నాకు కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే ఎంతమందికి యాడ్ అయ్యింది లేనిది అనేది నాకు తెలుస్తుంది ఇప్పటి వరకు మనకి ఈ తొలునా యాప్లో సర్వేస్ చేయడం ద్వారా అలాగే ఫ్రెండ్స్ ని రిఫర్ చేయడం ద్వారా మాత్రమే పాయింట్స్ అనేవి మనకి వచ్చేవి కానీ ఇప్పుడు ఈ పోల్స్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనకి పాయింట్స్ అనేవి వస్తాయి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ పోల్స్ అనే ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అవైలబుల్ పోల్స్ మై డైలీ ఓట్స్ అనే రెండు ఆప్షన్స్ మనకి కనబడతాయి ఈ పోల్స్ అంటే ఏంటి అనే దాని గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అండి లాస్ట్ వీడియో ఒపీనియన్ బ్యూరో యాప్లో లో కూడా పోల్స్ అనేవి ఎలా వస్తాయి వాటిని మనము ఎలా కంప్లీట్ చేయాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కనుక ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను ఒకసారి ఆ వీడియోని చూడండి లాస్ట్ వీక్లోనే ఈ పోల్స్ అనే ఆప్షన్ యాడ్ అయిందండి కానీ ఆ తర్వాత ఎటువంటి పోల్స్ అయితే రాలేదు కానీ నిన్న మాత్రం నాకు ఒక పోల్ అయితే వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రకంగా మనకి పోల్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా వెల్కమ్ టు యువర్ సెంటర్ ఆఫ్ స్పాన్సర్స్ పోల్ వేర్ యూ క్యాన్ పాయింట్స్ అని ఈ రకంగా మనకి ఉంటుంది పోల్ అంటే ఏమీ లేదండి ఇక్కడ మనల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు దానికి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇస్తారు ఆ క్వశ్చన్ ని చదివి దానికి తగ్గ ఆన్సర్ ని మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అంతే అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమెరా టైప్ డూ యూ ప్లాన్ టు పర్చేజ్ ఇన్ ద నెక్స్ట్ మంత్స్ అని ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ సెలెక్ట్ ఆల్ ద ఆప్షన్స్ అని ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఇచ్చారు అంటే మీరు నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్ లో ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో నుండి ఏ రకమైన కెమెరాని కొనాలి అని అనుకుంటున్నారు అనేది క్వశ్చన్ అండి దీనికి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా డిఎస్ఎల్ఆర్ కెమెరా బ్లాప్ కెమెరా మిర్రర్ లెస్ కెమెరా స్మాల్ కాంపాక్ట్ కెమెరా అలాగే నన్ ఆఫ్ ద అబౌవ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు క్వశ్చన్ లో సెలెక్ట్ ఆల్ ద అప్లై అన్నారు కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ అయినా మనం సెలెక్ట్ చేయొచ్చు లేదా ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ నేను డిఎస్ఎల్ఆర్ కెమెరా అనేది ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను ఇలా మనము ఆప్షన్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఓట్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి దీనిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక్క పోల్ ని మనము ఓట్ చేసినందుకు ఫిఫ్టీన్ పాయింట్స్ అనేవి మన అకౌంట్ లో యాడ్ అవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఓట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఓట్ రిసీవ్డ్ యు హ్యావ్ ఎర్నడ్ ఫిఫ్టీన్ పాయింట్స్ ట్యాప్ టు అవుట్ యువర్ రిజల్ట్ అని ఈ రకంగా మనకి స్క్రీన్ పైన కనబడుతుంది ఇక్కడ పాయింట్స్ బ్యాలెన్స్ లో చూడండి ఇంతకు ముందు ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ టూ అనేవి ఉండేవి పోల్స్ అనేవి ఓట్ చేసిన తర్వాత ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ సెవెన్ పాయింట్స్ అనేవి బ్యాలెన్స్లో చూపిస్తుంది అంటే ఫిఫ్టీన్ పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ట్యాప్ టు అవుట్ ద రిజల్ట్ అనే ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పోల్స్ లో ఉన్న ఆప్షన్స్ లలో ఏ ఆప్షన్ కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అనేవి వచ్చాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన డిఎస్ఎల్ఆర్ కెమెరా ఆప్షన్ కే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అనేవి వచ్చాయండి అంటే నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్ లో యాభై రెండు శాతం మంది డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనడానికే ఇష్టపడుతున్నారనమాట ఈ రకంగా పోల్స్ ద్వారా కూడా కంపెనీస్ అనేవి వాళ్ళ ప్రోడక్ట్ గురించి పబ్లిక్ ఒపీనియన్ ఒపీనియన్ని తెలుసుకుంటూ ఉంటారండి అంటే వాళ్ళ ప్రోడక్ట్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు అలాగే వేరే కంపెనీ ప్రోడక్ట్స్ని కూడా ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది ఈ రకంగా ఈజీగా వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ని తెలుసుకుంటారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను పోల్స్ అనేవి మనము ఎలా కంప్లీట్ చేయాలి అనే దాని గురించి ఈ రకంగా మనము ఓట్ చేసిన పోల్స్ అన్ని మనకి మై డైలీ ఓట్స్ అనే ఆప్షన్లో చూపిస్తుందండి మనము ఓట్ చేసిన పోల్స్ యొక్క రిజల్ట్ని కనుక మనము తెలుసుకోవాలి అంటే ఇక్కడ మై డైలీ ఓట్స్ అనే ఆప్షన్లో మనము చెక్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి పోల్స్ ద్వారా వచ్చే పాయింట్స్ అనేవి మనకి యాడ్ అయ్యాయో లేదో మనం బ్యాలెన్స్లోనే కాకుండా ఇక్కడ మై అకౌంట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ మై అకౌంట్ అనే ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి మై పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ అయినట్టు మనకి చూపిస్తుంది ఇక్కడ అంతేకాకుండా మనము ఏ రోజు ఏ పోల్ని చేసాము వాటికి ఎన్ని పాయింట్స్ అనేవి యాడ్ అయ్యాయి అనే హిస్టరీ కూడా మనము ఇక్కడ మై పాయింట్స్ అనే ఆప్షన్లో చెక్ చేసుకోవచ్చు మరి ఈ పోల్స్ అనేవి డైలీ వస్తాయా అంటే ఇక్కడ మాత్రం కమ్ బ్యాక్ టుమారో ఫర్ మోర్ పోల్స్ అని ఇచ్చారండి కానీ డైలీ అయితే రావట్లేదు పోల్స్ అనేవి ఇప్పుడే ఈ ఆప్షన్ ని యాడ్ చేశారు కాబట్టి ముందు ముందు ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా చేస్తారేమో చూడాలి మీలో ఎంతమందికి పోల్స్ అనే ఆప్షన్ యాడ్ అయ్యింది అలాగే ఎంతమందికి పోల్స్ ద్వారా పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ అయ్యాయో కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఇదేండి ఈ ఈరోజు వీడియో తొలునా ఆన్లైన్ సర్వే యాప్లో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ గురించి డీటెయిల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మేము ముందుంటాను అప్పటి వరకు సెలవు